బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్. హెయిర్ కేర్ సిరీస్ లో థర్డ్ డేకి వచ్చేసామండి. సో హెయిర్ కేర్ సిరీస్ లో పాస్ట్ 2 డేస్ నుంచి పెట్టిన వీడియోస్ మీరు బాగా నచ్చినాయి అంటున్నారు, మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. మంచి మంచి కామెంట్స్ ఇస్తున్నారు. ఇన్ కేస్ మీరు ఆ 2 వీడియోస్ చూడలేదు అంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. నేను మీతో 7 హెయిర్ కేర్ హ్యాక్స్ చూపిస్తాను. ఈ 7 హ్యాక్స్ నా పర్సనల్ ఫేవరెట్ అండి. ఇవి నేను పర్సనల్ గా యూజ్ చేస్తాను. ఇవి యూజ్ చేయటం వల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది డబల్ అవుతుంది, అలాగే స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లమ్స్ కానీ ఇచ్చి స్కాల్ఫ్ కానీ మొత్తం క్యూర్ అయిపోతాయి. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫేస్బుక్ లో షేర్ చేయటం మాత్రం మర్చిపోయింది. హ్యాక్ వచ్చేసి మీ హెయిర్ ని ట్రిమ్ చేసుకోవటం అండి. రెగ్యులర్ గా మీ హెయిర్ ని ట్రిమ్ చేసుకోవటం వల్ల మీకు స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. దీంతో పాటు మీ హెయిర్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్ప్లిట్ ఎండ్స్ రాకుండా ఉంటుంది, హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాను కదా. మీకు ఇంకా ఏం కావాలి? ఖచ్చితంగా మంత్లీ వన్స్ హెయిర్ ని ట్రిమ్ చేసుకోండి. నేను హెయిర్ ని కట్ చేసుకోండి అని చెప్పట్లేదు. మీరు హెయిర్ గ్రోత్ ఎలా కావాలి అనుకుంటా అంటే మీ హెయిర్ లెంత్ ని బట్టి జస్ట్ కొంచెమైనా ట్రిమ్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే మీకు డెడ్ ఎండ్స్ అనేది లేకోకుండా హెల్దీగా ఉంటుంది ఎండ్స్ కూడా. దానివల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. హెయిర్ ఫాస్ట్ గా గ్రో అవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సెకండ్ హ్యాక్ వచ్చేసి బ్యాగీ మెథడ్. బ్యాగీ మెథడ్ నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నానండి. ఎలా చేసుకోవాలి అనేది, మీరు పాలిథిన్ బ్యాగ్ కానీ లేదా షవర్ క్యాప్ కానీ యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల నేచురల్ గా స్టీమింగ్ అనేది జరుగుతుంది. మనం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా పాలిథిన్ బ్యాగ్ లో కానీ లేదా షవర్ క్యాప్ లో కానీ యూజ్ చేస్తే మీ హెయిర్ గ్రోత్ ఇంక్రీజ్ అవుతుంది. హ్యాక్ నెంబర్ 3, హెయిర్ మసాజింగ్ అండి. హెడ్ మసాజ్ చేసుకునేటప్పుడు మీరు డ్రై హెయిర్ మీదైనా మసాజ్ చేసుకోవచ్చు. మీరు ఆయిల్ పెట్టే మసాజ్ చేసుకోవాలని అయితే లేదు. జస్ట్ ఇలా ఫ్లిప్ చేసుకోండి, మీ హెడ్ ని ఫ్లిప్ చేసుకుని సర్క్యులర్ మోషన్స్ లో చిన్న చిన్న స్ట్రోక్స్ గా మసాజ్ చేసుకోవాలి. ఇది డైలీ మీరు 2 టైమ్స్ అయినా చేసుకోండి. ఇలా చేసుకుంటే మీకు బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా అవుతుంది. దీనివల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. సో ఇది తప్పకుండా ట్రై చేయండి. మీరు బిఫోర్ గోయింగ్ టు బెడ్ కూడా యూజ్ చేయొచ్చు ఈ మసాజింగ్ టెక్నిక్ ని. ఈ టెక్నిక్ యూజ్ చేస్తే హెయిర్ గ్రోత్ బాగుంటుంది. నెంబర్ 4, హెయిర్ ఆయిల్ అప్లై చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కాటన్ ని ఆయిల్ లో డిప్ చేసి మన రూట్స్ కి అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకుంటే మీకు ఖచ్చితంగా హెయిర్ రూట్స్ కి అప్లై అవుతుంది. దానివల్ల మీ హెయిర్ రూట్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటాయి, ఆయిల్ అనేది స్కాల్ఫ్ కి బాగా పడుతుంది. సో దట్ మీకు హెయిర్ ఫాల్ అయిపోయిన హెయిర్ రీగ్రోత్ అవటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, మీ హెయిర్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా అప్లై చేసుకున్నాక జెంటల్ గా హెయిర్ మసాజ్ చేసుకోండి. ఇది ఇంకా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. హ్యాక్ నెంబర్ 5, మీరు హెడ్ బాత్ చేసినాక బయటకు వెళ్లాల్సి వస్తే మీ హెయిర్ కంప్లీట్ డ్రై అయినాకే బయటకు వెళ్ళాలి. సో దట్ మీ హెయిర్ నీట్ గా ఉంటుంది. నెంబర్ 6, మీరు ఎప్పుడైనా బైక్ మీద వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ హెయిర్ ని టై చేసుకోండి, లేకపోతే బన్ వేసుకోండి. దీనివల్ల మీ హెయిర్ డామేజ్ అవ్వకుండా ఉంటుంది. నెంబర్ 7, మీ హెయిర్ కోమ్ ని ఎవరితోనూ షేర్ చేసుకోవద్దండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా. ఈ హెయిర్ కేర్ టిప్స్ మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి, అలాగే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దు. నన్ను ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను. మీరు పర్సనల్ గా ఏమన్నా అడగాలన్నా కానీ ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేస్తే నేను రిప్లై. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. Thank you so much for watching. Take care. Bye-bye.